if we could see it. ప్రార్థన చేస్తున్నాం. అయ్యా పర్లోకి ఉందని మాట్లాడి ఒక మధ్యాహ్న సమయంలో మీకు జ్ఞానమైన మాటలు నేర్చుకోవడానికి అందరికి ప్రత్యేకండి. చెప్పబడుతున్న మాటల్లోని జ్ఞానాన్ని గ్రహించి లోటుపాట్లు అన్నట్టు సరి చేస్తుంది. మన పర్లోక రాజ్యాన్ని శరీరాజ్యం కన్నా ప్రతిపత్తి చేసేవాళ్ళు క్రీస్తునామని ప్రార్థన చేసుకుంటున్నాం పర్మండి. ఈ రోజు స్పెషల్ అని తెలుసు కదా మీకు, స్నేహితుల దినోత్సవం. అండి 200 ఛార్జింగ్ పెట్టుకొచ్చాను. ఇది ఛార్జింగ్ పెట్ట, అది ఛార్జింగ్ పెట్ట, లాంగ్ హెల్మెట్ మాడిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను ఛార్జింగ్ ఎక్కుతుంది, ఎక్కుతుంది అనుకున్నాను కానీ ఆన్ అవుతుంది కానీ ఆన్ అవ్వట్లేదు. అది ఆన్ అవుతుంది కానీ సౌండ్ ఆన్ అవుతుంది, కాలిపోయింది. ఇది కూడా మెసేజ్ వరకు మనల్ని అలా అలాగా గట్టెక్కించింది. స్నేహితుల దినోత్సవం గురించి మనం క్రితం సంవత్సరం 2 సంవత్సరాల క్రితం పాఠం చెప్పాం గుర్తున్నాం మీకు. ఆ పాఠం మళ్ళీ చెప్పుకోవటం ఇప్పుడు మనకి కుదరదు కాబట్టి ఒకసారి గుర్తు చేస్తాను. ఏంటంటే పాఠం నీ స్నేహం ఎవరితో, అది దగ్గర దగ్గర 2 గంటల మెసేజ్ అండి. వంశీ గారు చెప్పిన మెసేజ్ ని 6 పేజీల్లో మీకు నేను మంత్లీ మ్యాగజైన్ ఇచ్చా, తర్వాత ఒకసారి చదివితే చదవండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు చెప్పి నేను తరగతి సమయం ఇచ్చేస్తాను. ఒక ముఖ్యమైన విషయం చెప్తే గుర్తుంచుకోండి, నువ్వు చెప్పింది నమ్మటం మాత్రమే కాదు. ఏంటండి, నువ్వు చెప్పింది నమ్మడం మాత్రమే కాదు, నీ గురించి ఎవడు ఏం చెప్పినా నమ్మకుండా ఉండేవాడే నీ నిజమైన స్నేహితుడు. ఇంకా కష్టపడి అర్థం చేసుకుని చెప్తున్నాను, నువ్వు చెప్పింది నమ్మటం మాత్రమే కాదు, నీ గురించి ఎవడు ఏం చెప్పినా నమ్మకుండా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. హరిబాబు నేను అన్నాం, నేను సోచి చెప్తున్నా హరిబాబుకి నమ్మాలి, ఎందుకని స్నేహితుడు కాబట్టి. నేను ఏది చెప్పినా నమ్ముతున్నాడు, ఓకే నా గురించి బయట ఏదో చెప్పాడు చెడ్డగా అది నమ్మకూడదు, అదే అతడే నిజమైన స్నేహితుడు. బైబిల్ ఒకసారి చూస్తే మీరు సామెతల గ్రంథం 17:17 సామెతల గ్రంథం 17:17 కరెంట్ 10 ఇంటికి వస్తుంది అన్నారంటే 11:30 అవుతుంది, కరెంట్ వస్తే ఆన్ అయిద్దండి. సామెతల గ్రంథం 17:17 నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, అంటే నీ గురించి మంచి చెప్పినా వదలడు, నీ గురించి చెడు చెప్పినా వదలడు. బైబిల్ చెప్పిన మాట 27:6 చూడండి, సామెతల గ్రంథం 27:6 సామెతల గ్రంథం 6 మేలు కోరి స్నేహితుడు గాయము చేయను, పగవాడు లెక్కలేని వృద్ధులు పెట్టిన. పగవాడు ఏం చేస్తాడంటే మనల్ని మనం ఏం చేసినా అది మంచిగా అంటాడు. లెక్కలేని ముద్దులు అంటే ఆత్మీయ అర్థంలో తీసుకోవాలంటే చెడిపోవడానికి కారణం అవుతాడు అన్నమాట. అదే మేలు చేసేవాడు గాయము చేయను అంటే మన యొక్క లోటుపాట్లని ఎత్తి చూపిస్తాడు. మరి బైబిల్లో మన పత్రంలో చివరికి వెళ్ళే వాటికి స్నేహం గురించి ఏం చెప్పబడింది ఒకసారి అని 3వ యోహాను పత్రిక, నేను ఆ బుక్లో లేని రిఫరెన్స్లు చెప్తున్నాను, బుక్లో లేని విషయాలు మాత్రం చెప్తున్నాను. 3వ యోహాను 1:14 ఏమంటారండి 13 చూడండి, అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉన్నది కానీ సిరాతోనూ కలంతోనూ మీకు రాయ నాకు ఇష్టం లేదు, శీఘ్రముగా నేను చూడ నిరీక్షిస్తున్నాను, ఇప్పుడు ముఖాముఖిగా మాట్లాడు పొందము, నీకు సమాధానం కలిగిన కాక మన స్నేహితులు మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ ఏమన్నాడు యేసుక్రీస్తు శిష్యులు ఏమన్నారు, బుక్లో రాసాము స్నేహితులు అన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు అపోస్తలులు వాళ్ళతో పాటు ఉన్న క్రైస్తవులు ఏమంటున్నారండి, ఏమన్నా చూడండి మన స్నేహితులు అన్నారు. స్నేహితులు ఎవరు, బాప్తిస్మ తీసుకున్న వాళ్ళందరూ దేవుని కుమారుడు జాన్సన్ గారు చెప్తారు. బాప్తిస్మ తీసుకున్న వాళ్ళు అది ఆడవనే
మగవని ఏమవుతారు వాళ్ళు వాళ్ళకి స్నేహితులు అవుతారు. ఇప్పుడు ఎవరి దినది స్నేహితుల దినోత్సవం అంటే మనం జరుపుకోవచ్చు వినోత్సవం. వాస్తవాన్ని ఎవరు జరుపుకుంటున్నారంటే ఎవరు జరుపుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి కోటేశ్వరి నేను ఏమవుతాం ఇప్పుడు హరిబాబు కావ్య స్నేహితులు నాగరాజు వాళ్ళ ఆవిడ మా అమ్మ తాత వాళ్ళు కూడా ఏంటంటే స్నేహితులు. భార్యాభర్తలు స్నేహితులే, ఇద్దరు ఫ్రెండ్స్ స్నేహితులే. ఉదాహరణ మనం ఉద్యోగం చేస్తుంటాం, ఉద్యోగం చేసిన సహోద్యోగి కూడా ఇప్పుడు మన బైబిల్ ప్రకారం స్నేహితుడు. ఇప్పుడు స్నేహితులు తండ్రి కొడుకు స్నేహితులే, తల్లి కూతురు ఇప్పుడు ఈ రిఫరెన్స్ ప్రకారం స్నేహితులే. ఇప్పుడు స్నేహితుడు నిజమైన స్నేహితుడికి ఏమంటని చెప్పాను ఫస్ట్ అర్థం మీకు మనం ఏం చెప్పి. ఇప్పుడు భార్య భర్త అంటానండి, భర్త ఇంటికి వచ్చి గంట సేపు మాట్లాడాడు ఏం చేయాలి భార్య వినాలి ప్లస్ నమ్మాలి. అదే భర్త గురించి ఇంటి పక్క వాడి ఇంటి ఆదర వాడు ఏదో చెడుగా చెప్పింది అది నమ్మితే అది నిజమైన స్నేహం అవ్వదు. అది ఏం చేయకూడదు నమ్మకూడదు. అది నమ్మకుండా ఉండగలిగినంత ధైర్యం మనకుంటేనే అది నిజమైన స్నేహం. సర్వేశ్వరరావు గారు నేను ఉన్నా నేను ఏం చెప్పినా ఆయన ఏం చెప్పాలి ఆయన ఏం చేయాలి. నిజమైన స్నేహం మా ఇద్దరి మధ్యన ఉంటే నేను ఏం చెప్పినా వినాలి నమ్మాలి. నా గురించి బయటపడి ఎవడని నేను చెప్పినా ఇప్పుడైతే నమ్మడం ఆ మా ఇద్దరి మధ్యన స్నేహం ఏమైంది చెడిపోకుండా కొనసాగింది. నిజమైన స్నేహానికి అర్థం ఏంటి మనం ఏం చెప్పినా వినాలి, మన గురించి ఎవడు చెడుగా చెప్పినా నమ్మకూడదు. అటువంటిప్పుడు ఏమైందంటే స్నేహం అనేది నిలబడద్దు. అదేవిధంగా ఇప్పుడు సర్వేశ్వరరావు గారి పాఠాన్ని వివరిస్తారు అందరూ శ్రద్ధగా వెళ్ళాలని కోరుకుంటున్నాను.